మన సెక్రటేరియట్ని కూలగొట్టాలి. ఇవి ఒకవేళ ఉంటే ఈ 16 మంది ముఖ్యమంత్రుల కుమారులు ఎవ్వరు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి ఇవి ఇలాగే కొనసాగి ఇక్కడి నుంచి పరిపాలన అందిస్తే భవిష్యత్తులో మీ కుమారుడు కూడా ఈ రాష్ట్రంలో ఏమీ కాకుండాపోతాడు, కాలం చెల్లిపోతాడని చెప్పి ఎవరో వాస్తు పండితుడు చెప్పినట్టు నమ్మకం ఉంటే తప్పులేదు. అది పిచ్చిలాగా ముదరొద్దు. ముఖ్యంగా పాలకులకు అసలే ఆ పిచ్చి ఉండొద్దు. మూఢ విశ్వాసాలకు మూఢ నమ్మకాలకు పాలకులు దూరంగా ఉండాలి. ఏదైనా నమ్మకం ఉంటే అది మన కుటుంబానికి మనకి ఇంటికే పరిమితం చేసుకోవాలి తప్ప బహిరంగంగా ప్రజలకు మన విశ్వాసాన్ని రుద్దడంగానే మన మూఢ నమ్మకాలతోనే రాష్ట్రానికి వందల వేల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపకూడదు. కానీ చంద్రశేఖరరావు గారు ఇవన్నీ ఉల్లంఘించి ఒక మొండి పట్టుదలతోటి మంకు పట్టుతోటి ఎట్టి పరిస్థితుల్లో నేను కూలగొడతానని కంకణం కట్టుకొని తిరిగాడు. సరే, మేమందరం ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, బిఎస్పి, టీడీపీ, అదేవిధంగా కోదండరామ్ గారు, రకరకాల ఫోరంలు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళందరూ కేసీఆర్ మూఢ విశ్వాసాల వల్ల ప్రజలకు ఆర్థిక భారం పడకూడదు, ఉన్న సచివాలయం నుంచే పరిపాలన అందించండి, దాన్ని కూల్చకూడదు అని చెప్పి అందరూ ముక్త కంఠంతో ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగింది. ఈ అంశంలో మాలాంటి వాళ్ళు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది అందరం కలిసి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా మేము వేయడం జరిగింది. అయితే ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించింది. మేము ప్రభుత్వము, చంద్రశేఖరరావు గారు కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేసిన తర్వాత ప్రారంభోత్సవాన్ని ఆయన టెంకాయ కొట్టిండు, ఉన్నది కూలగొడతారు, అనుమతులు లేకుండా అనవసరమైన దుబారా చేయడం కోసం ఈ వ్యవహారాలు చేస్తున్నాడని చెప్పి మేము కోర్టులో కేసు వేసినప్పుడు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు వచ్చి మంత్రివర్గం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు, ప్రధానంగా మీరు మార్క్ చేసుకోండి, మంత్రివర్గంలో చర్చ జరిగింది, సాంకేతిక కమిటీని, మంత్రివర్గ ఉపసంఘం కమిటీని నియమించినాం, ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ మంత్రివర్గం తీసుకుంటుంది కాబట్టి ఇప్పటివరకు మంత్రివర్గం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు, ఈ నిర్ణయాలలో అర్ధాంతరంగా కోర్టులో జోక్యం తగదు అని వాదించింది. కాబట్టి ప్రభుత్వం మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయం మీద కోర్టు ఫైనల్ అవుట్కమ్ రాకుండా మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కుదరదని చెప్పి కోర్టు మా పిటిషన్లను అన్నిటిని పక్కన పెట్టింది. మరి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయలేదు, ఫైనల్ డెసిషన్ మంత్రివర్గం తీసుకోలేదు. మరి ఫైనల్ డెసిషన్ కాకుండా కూలగొట్టే ఆదేశాలు కేసీఆర్ గారు ఎలా ఇస్తారు? ఇక్కడ ఒకవేళ చంద్రశేఖరరావు గారు ఒకవేళ సచివాలయాన్ని కూలగొట్టాలనుకున్న పర్యావరణ శాఖ ఆదేశాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతనే సచివాలయాన్ని కూలగొట్టాలి. ఇది రాజ్యాంగ పరిధిలో 2005-06 దేశం మొత్తం మీద చాలా అంశాలు పర్యావరణానికి వచ్చి అంశాలు చర్చకు వచ్చినప్పుడు, నియమ నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పర్యావరణ విషయంలో నియమ నిబంధనలను చట్టం శాసనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాతనే 2010 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరిగింది. పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఏ వచ్చినా ప్రత్యేకమైన కోర్టును, ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపించి నిబంధన ఉల్లంఘనలు జరగకుండా అమలు చేసే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు, పార్లమెంటు చట్టం చేసి ఏర్పాటు చేసింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్యావరణ నియమ నిబంధనలను ఉల్లంఘించి, పర్యావరణ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే ఒక కట్టడాన్ని కూలగొట్టాలన్నా, కొత్త కట్టడాన్ని కట్టాలన్నా దానివల్ల పర్యావరణం మీద పడే ప్రభావం ఏందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి నివేదిక ఇచ్చి
ఆ నివేదిక ఆమోదం పొందిన తర్వాత ఇవాళ కూలగొడుతున్న సచివాలయ శకలాలను కూడా ఎక్కడ తీసుకెళ్లి డంప్ చేస్తారో కూడా స్థలం చూపించాలి. ఆ ప్రాంతంలో కూడా ఈ చెత్త వేయడం వల్ల వచ్చే పర్యావరణ ఇబ్బందులను కూడా ఒక అంచనా వేసి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక ఆటవిక రాజ్యంగా మార్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా కూలగొట్టడానికి అనుమతి లేదు, కూలగొట్టిన శకలాలు తీసుకెళ్లి ఎక్కడేయాలనో అనుమతి లేదు, వీటన్నిటిని తీసుకెళ్లి జవహర్ నగర్లో వేస్తామన్నట్టుగా పత్రికలలో వస్తుంది. జవహర్ నగర్లో ఎలాంటి చెత్త కూడా వేయకూడదు అని 2017లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే కూలగొట్టడానికి అనుమతి లేదు, కూలగొట్టిన ఈ మొత్తం డంపును తీసుకెళ్లి ఎక్కడేయాలనో కూడా అనుమతి లేదు. ఈ రెండు చట్టపరంగా సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ఉల్లంఘన చేసి ఇలా కేసీఆర్ గారు కూలగొడుతున్నారు. ఇది ఒక భాగం. ఇక రెండవది, పెద్దలు శాసన మండలి సభాపక్ష నాయకుడిగా 2019లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. మీకు అందరికి మీడియా మిత్రులకు ఇచ్చిన ఫోటోలు లేఖలు. 2008 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మైనారిటీ సోదరులకు స్థలం సరిపోవడం లేదు ప్రార్థనల కోసం అని చెప్పి 2008లో ఒక విశాలమైన మసీదును నిర్మించడం జరిగింది. మీకు అందరికి తెలుసు అక్కడ ఉన్న మసీద్ సి బ్లాక్ పక్కనే ఒక మైనారిటీ సోదరులు మధ్యాహ్నము ప్రార్థన చేసుకోవడానికి మీడియా దీని పక్కనే ఇది ఆనాటి శిలాఫలకం. మహమ్మద్ అలీ షబీర్ గారు అక్కడున్న సచివాలయంలో ఉద్యోగులకు కానీ సచివాలయానికి వచ్చే సందర్శకులు ప్రార్థనలు చేసుకునే సమయంలో ఎక్కడికో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మైనారిటీ సోదరుల కోసం మస్జిద్ కట్టించడం జరిగింది. అదేవిధంగా నల్లపూచమ్మ, మీకు అందరికీ తెలుసు బోనాల పండుగ సచివాలయంలో ఎంత గొప్పగా జరుగుతుండే తెలంగాణ ఉద్యమం సందర్భంగా. ఇది బోనాలు ఆల్రెడీ గోల్కొండ బోనాలు మొదలైన రేపు వచ్చే ఆదివారం సికింద్రాబాద్ బోనాలు మొదలు సికింద్రాబాద్ బోనాలు మొదలు కాబోతున్నాయి. నల్లపూచమ్మ దగ్గర సచివాలయంలో తెలంగాణ ఉద్యమం జరిగినంతకాలం, అంతకంటే ముందు రాష్ట్రం పుట్టినప్పటి నుంచి పరిపాలన అందిస్తున్నప్పటి నుంచి నల్లపూచమ్మ దేవాలయం ప్రతి భక్తుడికి వాళ్ళ కోరికలు తీర్చడం కానీ వాళ్ళకి నమ్మకం విశ్వాసం వాళ్ళ సెంటిమెంట్ను కాపాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక అయింది నల్లపూచమ్మ దేవాలయం. సచివాలయ ఉద్యోగులందరూ కూడా తెలంగాణ ఉద్యమం ఇక్కడ మొక్కి బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇవాళ రెండు మసీదులను, నల్లపూచమ్మ దేవాలయాన్ని, అదేవిధంగా చర్చికి సంబంధించిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు అమానుషంగా కూల్చేసారు. ముఖ్యమంత్రి గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలియదనడానికి లేదు. 2019లోనే ఈ కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్నే చంద్రశేఖరరావు గారి యొక్క అసలు నైజము రంగు మహమ్మద్ అలీ షబీర్ గారికి తెలుసు. కాబట్టి శాసనసభ పక్ష నాయకుడిగా అధికారికంగా 2019లో రెండు మసీదులు ఒక మందిరాన్ని నువ్వు కూల్చబోతున్నావు, సచివాలయం కొత్తది నిర్మించే ముసుగులో ప్రజల యొక్క సెంటిమెంటును కించపరచొద్దు, అవమానించొద్దు, శాంతి భద్రతలను మత సామరస్యాన్ని కాపాడండి అని చెప్పి పెద్దలు అధికారికంగా లేఖ రాసిండ్రు. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది ఇక్కడ. ఈ తర్వాత హైకోర్టులో నేను పిఐఎల్ ఫైల్ చేసినప్పుడు కూడా అందులో స్పష్టంగా రాసిన నేను, ఇవాళ పదే పదే కేసీఆర్ గారు సచివాలయాన్ని కూలగొడతా అంటున్నాడు. ఇది కూలగొట్టే క్రమంలో సి బ్లాక్ అనుకోని మసీద్ ఉన్నది, ఏపీ బ్లాక్ డి బ్లాక్ మధ్యలో నల్లపూచమ్మ దేవాలయం ఉన్నది, వీటన్నిటికీ ఆటంకము భంగము కలగొద్దు అని చెప్పి కోర్టులో మేము వాదన వినిపించినాం. 2019లో మిమ్మల్ని అందరినీ మీడియా మిత్రులను కూడా తీసుకెళ్లి అక్కడ శిలాఫలకంతో సహా అక్కడ మసీద్ మందిరాన్ని మీడియా మిత్రులకు కూడా చూపించినాము, ఇవి ఇక్కడ ఉన్నాయి, రేపు కేసీఆర్ వీటిని కూలుస్తాడని. హైకోర్టులో అర్ధాంతరంగా వచ్చిన ఆదేశాలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో దాచుకొని చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చిండంట, మీరు తక్షణమే రాత్రి పగలు 24 గంటలు మీరు కూలగొట్టండి, ఎంబడే ఆనవాళ్ళే ఉండొద్దు, నామరూపాలు లేకుండా కొట్టండి అని. ఒక మూర్ఖుడు ఆదేశాలు ఇస్తే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీ గారు, డీజీపీ గారేమో కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ గృహ నిర్బంధం చేసి చుట్టుముట్టూత 5-6 కిలోమీటర్ల చుట్టూత ట్రాఫిక్ నియమ నిబంధనలు పెట్టి రోడ్లు బ్లాక్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేసి వేల మంది పోలీసుల పహారాల మధ్య సచివాలయాన్ని కూల్చివేసే క్రమంలో ఒక మందిరాన్ని
రెండు మసీదులను కూల్చడం జరిగింది. వాస్తవంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందే చీఫ్ సెక్రటరీకి, పర్యావరణ ఉల్లంఘన జరగకూడదు. ముఖ్యంగా హుసేన్ సాగర్ అంటే ట్యాంక్ బండ్ పరిధిలో దాదాపుగా 2000 ఎకరాలలో ఎక్కడ కూడా శాశ్వత కట్టడాలు కట్టడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు. అందుకే నక్లెస్ రోడ్ మీద ఉన్న పివి నరసింహారావు గారి ఏదైతే స్మృతి కోసం అక్కడ వారి శత జయంతి ఉత్సవాలు జరిగినాయో అక్కడ కూడా శాశ్వత కట్టడం లేదు. మీరు ఒక్కసారి చూడండి, కాంక్రీట్ కట్టడాలు అవకాశం లేదు కాబట్టి పివి నరసింహారావు గారి ఘాట్లో ఎలాంటి నిర్మాణాలు జరగలే. ఆ పక్కనే జైపాల్ రెడ్డి గారు ఘాట్ ఉంటే అక్కడ కూడా ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టలే. నక్లెస్ రోడ్డే కాకుండా హరగోపాల్ గారు వేసిన కేసులో నక్లెస్ రోడ్డు కానీ ట్యాంక్ బండు పరిధిలో ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు కట్టొద్దని ఆనాడు ప్రసాద్ ఐమాక్స్ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ హయాంలో అవకాశం ఇస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 మెంబర్ కమిటీని అపాయింట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా హౌస్ కమిటీ వేసింది. ఈ హౌస్ కమిటీ నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హుసేన్ సాగర్ అంటే ఇక్కడ ట్యాంక్ బండ్ వెనకాల ఎక్కడ కూడా శాశ్వత కట్టడాలు కట్టడానికి లేదు. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ శాఖ అన్ని కలిపి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయొద్దన్నందుకే అక్కడ ఎన్టీఆర్ ఘాట్ కూడా శాశ్వత కట్టడాలు లేవు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి పోయినప్పుడు కూడా చర్చ జరిగింది. కేసీఆర్ 100 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు కడతాన్నప్పుడు కూడా అనుమతులు లేవు, కట్టడానికి వీల్లేదని చెప్పి మేము ఆ రోజు గుర్తు చేసినాం. ఇన్ని రకాలుగా పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా సచివాలయం కూలగొడుతున్నాడని చెప్పి ఇవాళ హైకోర్టులో వాదనకు వచ్చినప్పుడు మా వాదనలను హైకోర్టు ఆమోదించి తక్షణమే సచివాలయ కూల్చివేతలను ఆపడానికి ఆదేశాలు ఇచ్చిండ్రు. పర్యావరణ పరంగా అదైతే ఇవాళ మజీదు మందిరాలను ఏకంగా కలిపి ఇవాళ కేసీఆర్ కూల్చిండు. కేసీఆర్ కూల్చివేతలు కూల్చుడు పూర్తి అయిందో లేదో ఎంబడే ఆయన వంది మాగదులు. ఆయన ఎంగిలి మెత్తులు తిని బతికేటోళ్ళు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో కులపిచ్చుతో బయటకు వచ్చేసి అబ్బా అద్భుతం కేసీఆర్ గారు కొత్తది కడతా అన్నారు, మాకు చాలా సంతోషం వేసింది అని చెప్పి ఇవాళ ఓ ఇద్దరు ముగ్గురు ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతారు. అంటే హిందూ మతానికి మీరు యజమానులు, ముస్లిం మైనారిటీ ముస్లిం మతానికి ఇంకొక ఆయన యజమాన. మీ అయ్యా జాగిరాయమన్న మత విశ్వాసము, మత విశ్వాసం ఉద్యోగ సంఘాల నాయకులకు సంబంధం లేనిది. సచివాలయంలో నిర్మించిన దేవాలయం కానీ లేకపోతే మసీదులు కానీ అక్కడ ఉద్యోగస్తులకే కాదు సచివాలయానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు అందరికి కూడా వాళ్ళ మత విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేయడానికి నిర్మించినవి. ఇది విశాల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల కోసం నిర్మించిన వాటిని కేసీఆర్ కూలగొడితే ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు కేసీఆర్ ఎంగిల్ మెత్తుకులు దీన్ని బతికేటోళ్ళు ఇవాళ స్వాగతిస్తున్నామని మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన మా మిత్రుడు, ఆయన పొత్తుల పార్టీ. ఇక ఆయన వివరాలు పూర్తిగా పెద్దలు చెప్తారు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా స్వాగతం పలుకుతున్నా అన్నాడు. అసలు సిగ్గు ఉండాలి బీజేపీ వాళ్ళకు, ఎంఐఎంఓలకు. మజీద్ పేరు మీద, మందిరం పేరు మీద దేశంలో కొన్ని లక్షల మంది ప్రాణాలను దిగమింగిన ఎంఐఎం బీజేపీ ఇవాళ కేసీఆర్ మందిరాన్ని మసీదులను కూలగొడితే నోట్లో ఏమైనా బెల్లం పెట్టుకున్నారా? ఇంట్లో పండుకున్నారు, రోడ్డు ఎందుకు ఎక్కుతలేరు? ఇవాళ ఈ దేశంలో కొన్ని లక్షల మంది యువకులు, హిందూ ముస్లింల ప్రాణాలను బలిగొన్న ఎంఐఎం బీజేపీ ఎందుకు ఇవాళ నోరు మూసుకున్నది? కేసీఆర్ ఇచ్చే కమిషన్లు, కేసీఆర్ ఇచ్చే లంచాలకు మీ నోరులు ఏమైనా మూతబడ్డాయా అని నేను అడుగుతున్నా. మీ కక్కుర్తికి ఇది పరాకాష్ఠ, ఎంఐఎం బీజేపీ కక్కుర్తికి ఇది పరాకాష్ఠ. కేసీఆర్ చేసిన దుర్మార్గం, దేవాలయాన్ని మసీదులను కూల్చిన కేసులో క్రిమినల్ కేసులు పెట్టి బేడీలేసి రోడ్డు మీద నడిపించుకుంటా కేసీఆర్ గారిని, చీఫ్ సెక్రటరీని, డీజీపీని తీసుకెళ్లి చెర్లపల్లి జైల్లో కూర్చోబెట్టాలి.